కటారు రవీంద్ర యాదవ్ కొండపొలం గురించి చాలా విషయాలు ఇవాళ మీరు మాకు చెప్పాలి. అంటే మీ లుక్ చూసాక, ఓబులమ్మ లుక్ చూసాక చాలా క్యూరియస్గా అనిపించింది ఈ ప్రాజెక్ట్ బేసిక్, అండ్ చాలా డౌట్లు కూడా ఉన్నాయి మాకు. కొండపొలం అంటే ఏంటి అనేది మొదటి ప్రశ్న. కొండపొలం అంటే బేసిక్గా ఊర్లో కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ గొర్రెలు తీసుకొని అడవికి వెళ్ళి అడవిలో అక్కడే బతుకుతారు అనమాట. అంటే ఇప్పుడు కరువు వచ్చినప్పుడు వాళ్ళకే తాగడానికి వాటర్ కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ గొర్రెలు కూడా సప్లై చేయడం కష్టంగా వాటర్. సో అక్కడ అడవికి వెళ్ళి అక్కడ న్యాచురల్ రిసోర్సెస్తో వాళ్ళు తింటూ సేమ్ టైం గొర్రెలు కూడా వాటర్ అండ్ ఫుడ్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి బతికేదాన్ని ఆ 40 డేస్ని కొండపొలం అంటారు బేసిక్గా. అంటే వాళ్ళ జీవితం ఆ గొర్రెలు కాచుకుంటూ బతికేవాళ్ళు అడవిలో. వాళ్ళందరూ కరువు వచ్చింది కాబట్టి మొత్తం వాటితో పాటు ఆ పిల్ల జల్లతో పాటు ఆ గొర్రెలు కొండపొలం అంటారు బేసిక్గా. అందుకే టైటిల్ అలా. మామూలుగా వరి పొలం తెలుసు, ఇది తెలుసు, ఈ కొండపొలం ఏంటా అని అసలు అర్థం కాలేదు. అడవికి వెళ్ళి బతికేది అనమాట. ఓకే, అడవికి వెళ్ళి బతికేదాన్ని కొండపొలం అంటారు. ఏ ఏరియా చుట్టూ తిరుగుతుంది కదా? కడప. కడప సైడ్ ప్రాపర్ కడప. కడప అంటే మామూలుగా మన ఫ్యాక్షనిజాలు ఇవే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి, కానీ కొండ పొలంలో సరికొత్తగా చూడబోతున్నాం కడప అని. అంతేనా? ఇప్పటి వరకు అదే కదా కడప అనగానే మనకి సినిమాల్లో కత్తులు కత్తులు బాంబులు సుమోలు అవే కనిపించాయి. సో క్రిష్ గారు కొత్తగా చూపించబోతున్నారు, మరి ఆ లాంగ్వేజ్ అది ఎలా నేర్చుకున్నారు? అది ఫస్ట్ క్రిషన్ ఏమన్నాడంటే ఫస్ట్ కొన్ని పదాలు చెప్పాడు, ఈ వర్డ్స్ నువ్వు బాగా స్ట్రెస్ చేసి మాట్లాడాలి, నీకు ఎక్కువ నువ్వు ఎందుకంటే నువ్వు సిటీలో చదువుకుని ఉంటావు సో క్యారెక్టర్ అలా ఉంటుంది. బట్ వేరే క్యారెక్టర్స్ అందరు ప్రాపర్ గా ఆ స్లాంగ్ లో మాట్లాడాలి, కొన్ని వాటిలు త్రూ అవుట్ వచ్చేస్తుంది ఆ ఫ్లో లో వచ్చేస్తుంది. వీళ్ళకి త్రూ అవుట్ ఉంటే నాకు అక్కడక్కడ వస్తుంది అనమాట. ఎలాంటి పదాలు అంటే ఇప్పుడు మామూలుగా రాయలసీమ భాష అంటే ఎక్కువ మే చే అట్లాంటివి ఎక్కువ, అది కాదు మే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎలా అంటే నాకు గుర్తు ఫర్ ఎగ్జాంపుల్ మన సీన్ ఒకటి ఉంది కదా మన ప్లేస్, సో ఆ సీన్ లో రవి గారు విల్ టాక్ టు మీ, అంటే రవి నాతో మాట్లాడతాడు కాబట్టి సో నాకు అదే అంటే పోతా ఉండవు వస్తా ఉండవు వస్తున్నా ఇట్లా ఇట్లా ఉంది యాక్చువల్లీ. సో మీది కూడా ఇంకా అంతే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఓకే, కానీ కొంచెం పాలిష్ ఉంటుంది అంతే. అదే మరిగడిగా కాకుండా సిటీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి మరి కొండపొలం వెళ్ళేలాగా ఎలా? అంటే మా గ్రాండ్ ఫాదర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ వల్ల నేను కొండపొలం చేస్తాను. అంటే రియల్ లైఫ్లో ఇక్కడ కష్టాలు కాదు, ఇక్కడ కూడా కష్టాలు ఉన్నాయి, అడవిలో కూడా కష్టాలు ఉంటాయని చెప్పి నువ్వు కొండపొలం చేసారా, దట్ ఈస్ రియల్ లైఫ్ అని చెప్పి మా తాత చెప్పే ఆ వర్డ్స్తో ఆ ఇన్స్పిరేషన్తో నేను కొండపొలంకి వెళ్తాను మా ఫాదర్తో పాటు. అక్కడ నేను నేర్చుకున్న లైఫ్ జర్నీ సినిమా. ఓకే, అక్కడ నేర్చుకున్న లైఫ్ జర్నీ, అక్కడ చూసిన ఓబులమ్మ, ఆ తర్వాత పాటలు, చిన్న చిన్న రొమాన్స్ ఉంటుందా? లైట్గా ఉంటుంది, లైట్గా. అంటే క్రిష్ గారి సినిమాలో రొమాన్స్ కూడా ఇట్ విల్ బి సో బ్యూటిఫుల్, కళ్ళతో కూడా ఇంత బాగా మాట్లాడుకోవచ్చా అనేది ఆయన సినిమాల్లోనే మనం బాగా చూడొచ్చు. సటల్ గా చూపిస్తారు, అంటే ఇంకా ప్రేక్షకుడు ఊహకు వదిలేస్తారు అనమాట, దీని తర్వాత మీరు ఎంతైనా ఊహించుకోండి అన్నట్టు. సో అలాంటి సీన్స్ ఉన్నాయా ఈ మూవీలో? డెఫినెట్ గా కొంచెం రొమాంటిక్ గా ఉంటుంది, కానీ వెంటనే షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. లైక్ ఆ బ్యూటిఫుల్ క్యూట్ రొమాన్స్ అయితే ఉంటుంది డెఫినెట్ గా, విత్ ది ఐస్ మీరు చెప్పిన సటిల్ గా ఉంటుంది. నాది రకుల్ మధ్యన ఆ అండర్లైనింగ్ రొమాంటిక్ ఇదైతే ఉంటుంది త్రూ అవుట్ సెకండ్ హాఫ్ నుంచి త్రూ అవుట్ అక్కడక్కడ. ఓకే, సో మీ పక్కన రకుల్ హీరోయిన్ అనగానే వాట్స్ యువర్ ఫీలింగ్? క్రిష్ వాస్ వెరీ కాన్ఫిడెంట్, క్రిష్ ఎలాగానే లేదు షీఈస్ పర్ఫెక్ట్ అని, అండ్ దెన్ యాజ్ లైక్ క్రిష్ అన్న విల్ గో హెడ్ అని, అండ్ దెన్ ఫస్ట్ ఏ సారీ షి లుక్స్ హాఫ్ హర్ ఏజ్ సడన్గా సన్నగా అయిపోయి షి లుక్స్ వెరీ యంగ్ అండ్ ఆ లంగా పర్ఫెక్ట్ అనిపించింది. సూపర్. అంటే మీ మైండ్లో ఇంకేమన్నా చాయిసెస్ ఉన్నాయా ఈ స్టోరీ చెప్పినప్పుడు? క్రిష్ గారు ఫస్ట్ ఈ స్టోరీ చెప్పగానే హ్యావ్ యూ థాట్ ఎనీబడి అబౌట్ బొబులమ్మ క్యారెక్టర్కి అనుకున్నారు? ఎప్పుడు అనుకోలేదు. క్రిష్ ఏమంటే క్రిష్ గారు ఏమంటే సగం మీ స్వీట్నెస్ కి పడిపోతున్నారు జనాలు అందరూ తెలుసా? సీరియస్ గా మీ టేక్ ఇట్ యువర్ ఫస్ట్ ఫిలిం ఆర్ ఈ ఫిలిం ఒక జోనర్ లోనే వెళ్ళిపోకుండా యు ఆర్ ట్రయింగ్ డిఫరెంట్,
మొదటి సినిమాలతోనే యూఆర్ డూయింగ్ దట్ అంటే కొంచెం ప్రేక్షకులకి కూడా వావ్ అనిపిస్తుంది. సో ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్, నన్ను ఈ విజన్లో చూస్తున్నారు, వీడికి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది, తినికి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అండ్ రియల్లీ థ్యాంక్స్ టు గాడ్ ఆల్సో టు థ్యాంక్ ఆయన. స్పెషల్లీ క్రిష్ కూడా సెకండ్ సినిమా రిలీజ్ అవక ముందే, ఫస్ట్ సినిమా రిలీజ్ అవక ముందే, ఉప్పెన షూటింగ్ అయిపోగానే ఈ ఒక్క సాంగ్ చూసి నాకు చెప్పాడు, నీకన్నా రిలీజ్ అయిన సాంగ్ చూడగానే నువ్వు అనుకున్నావు నువ్వు పర్ఫెక్ట్ అని ఈ సినిమాకి. అండ్ రియల్లీ థ్యాంక్స్ టు హిమ్ యాక్చువల్లీ. ఆ పాట అసలు మీకు పెట్టాలి, నీ కళ్ళు నీళ్ళు సముద్రం అని హీరోయిన్కి. ఓకే, కమింగ్ టు కొండపొలం అగైన్, కొండపొలం ఫస్ట్ స్క్రిప్ట్ మీరు చెప్పగానే మీరు ఏమైనా థర్డ్ పార్టీ డెసిషన్స్ ఎవరైనా తీసుకున్నారా, లైక్ ఇంకొకళ్ళకి చెప్పడం కానీ మీ మామయ్యకి కానీ ఆర్ యువర్ బ్రదర్? లేదండి, ఐ జస్ట్ న్యూ అండ్ ఐ జస్ట్ వెంట్. అంటే ఇప్పుడు కృష్ణ నాకు కథ చెప్పే ముందు హీ టుక్ పర్మిషన్ విత్ కళ్యాణ్ గారు, బికాస్ అప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతుంది. సో మధ్యలో ఇట్లా చేస్తున్నానంటే వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చారు ది ఆస్ట్ అండ్ కళ్యాణ్ గారు లైక్ ద బిగ్ హార్ట్ చేసేయండి అని చెప్పారు. నేను కూడా అలాగే వెళ్ళి మామూలు ఇట్లా వచ్చారు చేస్తున్నా అంటే చేసేసే అన్నారు. సో దాని నుంచి కథ పైన ఎప్పుడు డిస్కషన్ ఎప్పుడు అవ్వాలి. కృష్ణ చెప్పింది నాకు బ్యూటిఫుల్గా నచ్చింది, ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అంత బాగుంటుంది. రియల్ లవ్డ్ what he told that day script anta super. So ante ee cinema lo migitha characters gurinchi kuda cheppandi, how ela untayi avi? Sai Singh garu typical my father like uppana kan chaala different ga untadi idi. Aa love matra alage untadi, a cute father son bonding matra definitely ga untadi aunty na madhyana. And Rakul, yeah, Rakul the complete village girl ఇదన్నమాట. రకుల్ అయితే రకుల్ కూడా ఫస్ట్ టైం అనుకుంటా ట్రైయింగ్ దిస్ స్టాండ్ మేకప్ ఇంత డల్ లుక్. అవును, ఫస్ట్ టైం తను విలేజ్ చేసింది. అండ్ తనతో పాటు ఆంటోనీ గారు ఉంటారు, ఓకే, మళ్ళీ హేమ గారు అండ్ మహేష్ విట గారు ఒక సెక్టర్ అన్నమాట, మళ్ళీ రవణ్ ఒకళ్ళు, ఓకే, మీరు రారు కాబట్టి నేను లాస్ట్ లో వస్తాను, ఓకే. అండ్ రచ రవి గారు అండ్ అశోక్ వర్ధన్ గారు వీళ్ళిద్దరు మంచి ఫన్ బ్యాచ్ అందరూ ఉన్నారు. ఫన్ అసలు సెట్ లో వి హాడ్ లాట్ ఆఫ్ ఫన్. అలాగే సరదాగా సినిమా చేస్తాం. వీళ్ళందరికి ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఓకే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టిపికల్ క్యారెక్టరైజేషన్. బాగా రాశారు కృష్ గారు, అట్లా బుక్ లో లేదండి ఇదంతా. ఓకే, హీ క్రియేటెడ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ అండ్ టెర్ఫిక్ రాశారు. ఆయన ఎక్కడ పట్టుకొస్తారు కానీ ఇలా వెతికి, ఓకే, వచ్చే ఈ సినిమాకి అన్ని క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి ఆయన మూవీస్ లో. ఎలా అనిపించింది యువర్ సెకండ్ ఫిలిం వర్కింగ్ విత్ కృష్ గారు? రియలీ థ్యాంక్స్ టు హిమ్, లైక్ తను సడన్ గా నన్ను ఎక్కడ చూసి అండ్ దెన్ లేదు మన చేద్దాం సినిమా అని చెప్పి వెంటనే really thanks to him, very feel very lucky and fortunate. ela sculpt chesaru mimmalni aina, how is chaala quick andi, scene paper munde night ichchesaru, everyone corrections unte next morning ila cheppali ala cheppalante like done ana and then instant corrections fatafata and then he is very quick, he knows what he wants and takataka and okay cheppestaru anamata. And naku munde ba explain chestaru aina, okay, ila undali ila undali ila chesali and rehearsals ba chesavallam. Oh, okay, at least oka 2-3-4 రిహర్సల్స్ చేసి దెన్ టేక్ వెళ్ళిపోయేవాళ్ళం. 2-3 టేక్స్ లో అయిపోయి మాక్సిమం, అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు. అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగా రాశారు, అంటే నాకే కాదు రకుల్కే కాదు ఎవ్రీబడి అరౌండ్ హేమ గారికి, మహేశ్వట గారికి, అశోక్ వర్ధన్కి, రచరవి గారికి, ఆంటనీకి, రవి అన్నకి, అందరికి మంచి క్యారెక్టరైజేషన్. ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ బిహైండ్, వాళ్ళకంటే ఒక స్టోరీ ఉంటుంది వెనకాల, అంత బాగా రాశారు ఆయన. అండ్ నిజంగా బై గాడ్స్ గ్రేస్ మంచిగా ఇంతమంది సెట్ అయిన ఈ సినిమా, ఇట్ హ్యాస్ టు హిట్ బిగ్. ఈ సినిమాలో ఫైట్స్ ఉంటాయా? ఫైట్స్ ఉంటాయి, చిన్న కొంచెం అడ్వెంచరస్ గా ఫైట్స్ ఉంటాయి. అడ్వెంచరస్ ఫైట్స్? కొండల మీద దూకుతున్నారా ఏంటి? అంటే పులితో ఫైట్ ఉంటుంది అండి. పులితో ఫైట్ చేశారా? వావ్, ఓకే. అంటే పులితో ఫైట్ అంతే ఉండదు, అంతే ఉంటుంది. చిన్న బిట్ అన్నమాట, మీరు అన్నట్టు అడవిలో ఉంటుంది అన్నారు కాబట్టి సినిమా ఎక్కువ భాగం ఆర్ట్ సైడ్ ఫైట్స్ అంటే మరి జంతువులతో చెట్లు కొండలు అంతే కదా. అండ్ దెన్ ఒక చిన్న ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇది మన రెడ్ సైన్స్ మగ్లర్స్ తో వాళ్ళతో కూడా ఉంటుంది అన్నమాట చిన్న సీక్వెన్స్. అలా చిన్న చిన్న బిట్స్ బిట్స్ కొంటే యాక్చువల్ క్రికెట్. అండ్ ఒకటి, మీ ఫస్ట్ లుక్ లో మీ ఫోటో ఉంది కదా, మీ ఫోటో పైన ఒక షాట్ ఉంది దట్ అందరూ ఇట్లా నడుచుకుంటూ వెళ్లే ఒక షాట్, సిల్ అవుట్ షాట్ ఒకటి ఉంది, చూసారా మీరు? మీ పోస్టర్ ఉందా కొండపొలం పోస్టర్? మీ ఫస్ట్ లుక్ ఉందా? ఫస్ట్ లుక్ మీ ఫోటో పైన, ఆ పైన వాట్ ఈస్ దట్? ఎంత నీట్ గా ఉంది అంటే ఆ డీటెయిలింగ్ అసలు. అదే కొండపొలం అండి, అడవిలో వెళ్ళేది. సో ఆ వాకింగ్ షాట్, వాకింగ్ షాట్ అది, వాకింగ్ షాట్ కృష్ణ పుట్టిడ్ యాజ్ అ కొండపొలం తెలియాలి జనాలకి ఏంటి అనేది. ఓకే, ఒక పోస్టర్ లోనే కథ చెప్పాడు మనం.
కదా, మీకు పక్కన పులి కనబడుతుంది, గొర్రెలు కనబడుతుంది. అండ్ అలాగే క్యాప్షన్ కూడా ఆన్ ఎపిక్ టేల్ ఆఫ్ బికమింగ్ అని. Becoming what? Becoming something. అంతే, అది మీరే చేయండి. అది కూడా క్వశ్చన్ మార్క్. ఎపిక్ టేల్ ఆఫ్ బికమింగ్ నిజంగా పోస్టర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. నిజంగా పోస్టర్ మాత్రం. అండ్ సినిమాటోగ్రాఫర్ గురించి మాట్లాడాలి మీరు. బాబా తీసుకెళ్ళిటండి, ఆయన అద్దరు కొట్టేశారు. కొన్ని కొన్ని షార్ట్స్ చాలా టైం పట్టింది అంటే మేము క్విక్ గా చేసేసేవాళ్ళం రిహర్సల్స్ అవి ఇవి. బాబా సెటప్ చేసుకుంటుండడు కెమెరా, సో వెనకాల స్మోక్ గానీ అవి కానీ బాబా క్విక్ ఉంటారు. బట్ కొన్ని షార్ట్స్ బ్యూటీ రావడానికి ఆయన ఎంత డీటెయిలింగ్, ఏంటిది ఇంత టైం పడుతుంది అని అనుకునే లోపల మేము వెళ్ళి ఫ్రేమ్ చూసరికి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఆ డెప్త్ గానీ ఇది గానీ. మీరు ఆ ఉపలమ గ్లిమ్స్ లో చూస్తే ఆ షార్ట్ 20 మినిట్స్ పట్టింది. చిన్న షార్ట్ వెళ్ళలేదు, నేను జస్ట్ ఇలా వచ్చి హగ్ చేసుకున్నామా అక్కడ నుంచి చిన్న పెక్ కిస్ లాంటివి పెట్టాలి హెక్ హెడ్ పైన. అండ్ దానికి 15 మినిట్స్ పట్టింది. ఏంటి ఎందుకు ఇంతసేపు పడుతుంది అంటే బాబా వెనకాల మొత్తం స్మోక్ బ్యూటిఫుల్ గా చేశారు. అసలు మై ఫేవరెట్ షాట్ ఉంది ఫుల్. ఆయన అత్తరు కొట్టేశారు అసలు మామూలు మంచి కాదు. అండ్ ఈజ్ క్విక్, ఓకే సూపర్ క్విక్, ఈజ్ అ లవ్లీ పర్సన్. అండ్ అంటే మీ ఫస్ట్ మూవీకి ఈ మూవీకి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఆర్ యూ షేప్డ్ అప్ యువర్ సెల్ఫ్? ఏం మార్పులు వచ్చాయి మీలో? అంటే డెఫినెట్ టు బీ క్విక్ అండి. అంటే ఇప్పుడు ఉప్పన హ్యాడ్ టైం, అంటే బుచ్చు గారు పేషెంట్ విత్ మీ అన్నారు. బట్ హియర్ క్రిసన ముందే ఇచ్చేసేవారు, అందరూ ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళం. ఓకే. అండ్ చుట్టుపక్కల ఇంతమంది ఆర్టిస్ట్, నాకు కూడా కొంచెం భయంగా ఉంటుంది కదా, హేమ గారు, రకుల్, సైతన్ గారు, యాంటనీ గారు, రావణ్ రెడీగా ఉంటారు, హేమ గారు, రావణ, మహేష్ శెట్టి గారు, వీళ్ళందరూ రచన గారు, వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్ట్ కదా. సో కొంచెం టెన్షన్ ఇది ఉండేది. సో ప్రెప్గా ఉండేవాడిని, ఆ ఇది ఇది ఉండేది అనమాట, అలర్ట్గా చేయాలి బాగా. నేను వెయిట్ చేయప్పుడు ఎక్కువ సీనియర్ ఆర్టిస్ట్ను భయ అని. సో దాట్ ఐ లర్న్ అండ్ ముందే లైన్స్ నేర్చేసుకుని ఫస్ట్ అన్న రిహర్సల్ చేద్దాం 2-3 సార్లు వాళ్ళతో కూడా వెళ్ళి ఇలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పి ఆ అలర్ట్నెస్, ఆ ప్రిపేర్నెస్ ఎక్కువ బాగా నేర్చుకున్నా. బి వెల్ ప్రిపేర్డ్, ఇంకా ఎక్స్ట్రా వెల్ ప్రిపేర్డ్, ఎక్స్ట్రా వెల్ ప్రిపేర్డ్. అండ్ అలాగే ఖచ్చితంగా మనం ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలి, బికాస్ చాలా టఫ్ టైమ్స్ నాకు తెలుసు ఆ సినిమా షూట్ టైమ్ లో. మన ఎండింగ్ లో మన కరెక్ట్గా పాండమిక్ ఎండ్ అయిపోయి కొంచెం ఫస్ట్ వేవ్ కొంచెం తగ్గి కొంచెం షూటింగ్స్ అని ఓపెన్ అయ్యి ఫ్లయింగ్ అని ఓపెన్ చేసిన తర్వాత తీసిన మూవీ అండి. ఆ టైంలో వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా డేర్ స్టెప్ అసలు. అందరిని మా అందరిని తీసుకెళ్ళి అక్కడ అడవిలో ఒక రిసార్ట్ లో పెట్టేసి 40-45 డేస్ కంప్లీట్ గా హీ టుక్ కేర్ ఆఫ్ అస్ ఆల్ ఆఫ్ దెన్ హీ వాస్ ఆల్వేస్ ఆన్ బోర్డ్. అజీవంత క్రేజీ పార్ట్ ఏంటంటే ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, ది సేమ్ టైమ్ ఈజ్ ఆన్ సెట్ అండి. ఆయనకి కృష్ణకి బాబాకి ఉండే సింక్ ని ఎక్కడ చూడలేదు. ముగ్గురికి ముగ్గురికి ఏం కావాలో తెలుసు. ఓకే, అసలు జస్ట్ సూపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ దెమ్. సో దే ఆల్ నో వాళ్ళకి ఏం కావాలి అందరికి తెలుసు అనమాట. క్రిస్ చెప్పే ముందే బాబాకి కెమెరా ఎక్కడ పెట్టాలి తెలుసు, రాజీవ్ అన్న ఏం కావాలో, ఓకే ఇది కావాలి ఇది కావాలని తెలిసిపోద్ది. వండర్ఫుల్ పర్సన్ రాజీవ్ అన్న. అండ్ నిజంగా అంటే అంత మంది ఉన్నప్పుడు సెట్ లో ఎవరికి ఏమైనా కూడా ఇట్స్ వెరీ హార్డ్ టు టేక్, కానీ ఎంత జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కళ్ళని పైనుంచి కింద దాకా శానిటైజ్ చేస్తూ వీళ్ళు ఎప్పటికప్పుడు. క్రూ కూడా బాగా కష్టపడ్డారండి. అంటే అడవిలో అంత దూరం జిమ్మీలు తీసుకెళ్ళడం అయినా ట్రాలీలు తీసుకెళ్ళడం నాట్ ఈజీ థింగ్. ఇన్ ద లైట్స్ అండ్ స్కిమ్మర్స్ కావాలి కావాలి షార్ట్ కాంప్రమైజ్ అవ్వలేము, అట్ ద సేమ్ టైం వాళ్ళు కష్టపడాల్సిందే. అండ్ అటు ఫారెస్ట్ అంటే కొంచెం ఇలా అప్ అండ్ డౌన్స్ ఉండే రాళ్ళు రప్పలు, 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళేవారు మేము నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అంతే కదా, అవన్నీ మోసుకుని. ఇట్స్ జస్ట్ సూపర్ అబౌట్ అదైతే. సో అంటే ఇంత మంది ఎఫర్ట్, ఇంత మంది కష్టం జస్ట్ టు బ్రింగ్ అవుట్ అ గుడ్ ప్రాజెక్ట్ కదా కొండ పొలం. త్వరలో మనకి థియేటర్స్ లో రాబోతోంది, త్వరలో ట్రైలర్స్ కూడా చూస్తాం. నేను జస్ట్ ఫస్ట్ లుక్ పట్టుకుని వచ్చాను, ఫస్ట్ లుక్ తో మాట్లాడాలి వీళ్ళిద్దరితో అని చెప్పి ఐఎమ్ హియర్ టుడే. ఇంకా చాలా చాలా విషయాలు మనం ట్రైలర్ చూసాక, వీళ్ళు కూడా ఇప్పుడేం చెప్పట్లేదు మనకి, అన్ని ఇప్పుడే చెప్పేయకూడదు అని చెప్పి. సో ట్రైలర్ చూసాక ఇంకా మాట్లాడుకుందాం. అండ్ ఎనీవే ఈ సినిమా గురించి చాలా చాలా ఫ్యూచర్ లో మనం డెఫినెట్ గా మాట్లాడతాము. ఇంతకీ ఎప్పుడు తీసుకొస్తున్నారు ప్రేక్షకుల ముందుకి సినిమా? అక్టోబర్ 8 అక్టోబర్ 8 కొండపొలం థియేటర్స్ లో రిలీజ్ అవబోతోంది. వెయిట్ అండ్ వాచ్ ద మ్యాజిక్ ఆన్ బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ వైష్ణవ్. థ్యాంక్ యూ.